కామారెడ్డి జిల్లా బీర్కూరు శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో కొనసాగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు శుక్రవారం చక్రస్నానంతో ముగిశాయి. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 3వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో నేత్రపర్వంగా బ్రహ్మోత్సవాలు కొనసాగాయి. ఆలయ ధర్మకర్తలు సభాపతి పోచారం సుహాసరెడ్డి దంపతులు, పోచారం శంభురెడ్డి దంపతులు బ్రహ్మోత్సవాలు మొదలైన నుంచి చక్రస్నానం వరకు బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలోని తిరుపతి తిరుమలలో జరిగే విధంగా శ్రీలక్ష్మి గోదా సమేత వెంకటేశ్వర స్వామి అష్టమ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలను నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీ ఎత్తున భక్తులు చక్రస్నాన మహోత్సవంలో పాల్గొన్నారు.